గోధుమ విత్తనాలు భూమిలో నాటి యాపిల్ ఫ్రూట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడం అసలు కరెక్టేనా? కాదు కదా. ఆ లైన్స్ మీదనే స్టోరీ ఉండబోతుంది. ఒక ఊర్లో ఎంత మంచి మనిషి అంటే అసలు అతనికి అబద్ధం చెప్పడం తెలియదు, మోసం చేయడము రాదు. అలాంటి మనిషి తన ఫ్యామిలీతోటి హ్యాపీగా లైఫ్ గడుపుతున్నప్పుడు ఒకరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తారు, మాకు చేప తినాలనిపిస్తుంది అని. అయితే ఇతనేం చేస్తాడంటే, నేను నదికి వెళ్ళి పట్టుకొని వస్తాను అని నదికి వెళ్తాడు. మీకు తెలుసు చేప పట్టడం ఎంత కష్టమైన పనో. ఎన్నో గంటలు తడబడి వల వేసి కూర్చుంటే కానీ ఒక్క చేప దొరకదు. అలా సరే అని వల వేసి కూర్చొని ఉంటాడు. ఎంతోసేపటికి ఒక పెద్ద చేప వలలో పడుతుంది. ఆ చేపను బయటికి తీసుకొని చేతిలో చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంత పెద్ద చేప దొరికింది, మా ఫ్యామిలీ బాగా తింటారు ఈరోజు హ్యాపీగా అని. పక్క నుంచి ఒకతను వచ్చి ఆ చేపను బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతాడు. నువ్వు ఇంకొక చేప పట్టుకో, నేను ఈ చేపను తీసుకెళ్ళిపోతున్నాను అని. ఇతను బాధపడుతూ ఏమనలేక కామ్గా ఇంటికి వెళ్ళిపోతాడు. ఎవరైతే చేప పట్టుకొని వెళ్తున్నాడో బలవంతంగా, ఆ చేప చేతిలో ఉంటుంది కదా, ఇంకా కొద్దిగా ప్రాణం ఉంటుంది దానికి, తన బొట్న వేలిని కొరికేస్తుంది. ఒక్కసారి కొరికేగానే ఆ నొప్పితోటి ఇతను ఆ చేపను మళ్ళీ నదిలో పడేస్తాడు. ఇతను వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ట్రీట్మెంట్ కోసమని. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న దెబ్బ తగిలిందండి బొట్న వేలికి, కొద్దిగా బ్యాండేడ్ ఏమైనా కట్టేయండి అని చెప్తాడు. డాక్టర్ వెంటనే ఒక బ్యాండేడ్ కట్టేసి ఇంటికి పంపించేస్తాడు, చిన్న దెబ్బే కదా అని. కొన్ని రోజుల తర్వాత రిటర్న్ వస్తాడు ఇతను, పెయిన్ తగ్గట్లేదండి, కొద్దిగా చూడండి ఏమైందో అని. వెంటనే బ్యాండేడ్ ఇప్పి చూస్తే ఆ ఇన్ఫెక్షన్ కొద్దిగా ఎక్కువ పాకిపోయి చేతికి ఇక్కడ దాకా పాకిపోయి ఉంటుంది. ఆ డాక్టర్ ఏమంటాడంటే, వెంటనే ఈ బొట్న వేలు కట్ చేయాలి, లేకపోతే ఇది మొత్తం చేతికి పాకేటట్లు ఉంది అంటే. సరే అని భయపడిపోయి ఆ బొట్న వేలు ఒక్కటి కట్ చేపిస్తాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెయిట్ చేస్తాడు, నొప్పి తగ్గదు. డాక్టర్ దగ్గర మళ్ళీ వెళ్తాడు, వెళ్ళి చూడండి మళ్ళీ ఏమన్నా అయిందా లేదా ఇంప్రూవ్మెంట్ అని. బ్యాండేడ్ ఇప్పి చూస్తే ఆ ఇన్ఫెక్షన్ ఇంకొద్దిగా పాకిపోయి ఉంటుంది చేతికి. అప్పుడు ఆ డాక్టర్ వెంటనే అనిస్తాడు ఏమనంటే, ఈ చేయి అంతటిని కోసేయాలి, లేకపోతే ఈ ఇన్ఫెక్షన్ మొత్తం నీ బాడీకి పాకేసి నువ్వు చచ్చిపోతావు అని చెప్తారు. ఇతను ప్రాణానికి భయపడిపోయి సరే నా చేతిని కోసేయండి అని చెప్పి చేయి అంతా కోపించుకుంటాడు. డాక్టర్కి ఎందుకో ఒక డౌట్ వచ్చి, అసలు ఏమైంది, సిచ్యువేషన్ ఏందో నాకు బాగా వివరంగా చెప్పు అని అడుగుతాడు. ఏమైంది నీకు, ఈ దెబ్బ ఎట్లా తగిలింది అని అడుగుతాడు. అప్పుడు అతను చెప్తాడు, నేను ఇట్లా ఒక మనిషి చేప పట్టుకున్నప్పుడు బలవంతంగా తీసుకొని వచ్చేసాను, అప్పుడు ఆ చేప నన్ను కరిచింది అని చెప్తాడు. ఆ మనిషి ఎవరి దగ్గర అయితే నువ్వు తీసుకొని వచ్చావు బలవంతంగా, అతను నీకు శాపం పెట్టినట్టున్నాడు, ఒకసారి వెళ్ళి అతనితో మాట్లాడు అని చెప్తే ఇతను భయపడిపోయి, అరే అవునా, ఏం శాపం పెట్టేశాడో ఏమో అని భయపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఊర్లో ఎక్కడున్నాడు మనిషి ఎక్కడున్నాడు అని ప్రతి ఇంటికి వెళ్ళి వెతుకుతూ చూస్తే ఒక్క చోట దొరుకుతాడు. అతను వెళ్ళి అడుగుతాడు, నువ్వు నాకేమన్నా శాపం పెట్టావా ఆ రోజు బలవంతంగా నీకు ఇష్టం లేకుండా చేపను తీసుకెళ్ళిపోయినందుకు అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఒక్కటే మాట అంటాడు, నువ్వు ఎప్పుడైతే నా చేపను తీసుకెళ్ళిపోయావో నేను పైకి చూసి దేవునితో ఒక్కటే మాట అన్నాను, ఇతను తన పవర్ చూపిస్తున్నాడు నాకు, నీ పవర్ అతనికి చూపించే దేవుడా అన్నాను. అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఓ వాడు పెట్టిన శాపం వల్లనే దేవుడు నాకు శిక్షిస్తున్నాడు అని వీడికి రియలైజేషన్ అయిపోయి అతని దగ్గర వెళ్ళి నన్ను క్షమించు అని బతిమాలుతాడు. ఇక్కడితోటి ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. మన స్టోరీ ఇక్కడ నుంచి స్టార్ట్. ఎలాగైతే ఒక చెట్టు మీద పక్షి కూర్చొని ఉన్నప్పుడు చిన్న చిన్న యాంట్స్ని తినేస్తుందో, అది చనిపోయినప్పుడు యాంట్స్ తనని తినేస్తాయి. ఎలాగైతే ఒక చెట్టు నుండి 1000 కోట్ల అగ్గిపుల్లలు తయారు చేయొచ్చో, అదే అగ్గిపుల్ల చిన్న అగ్గిపుల్ల 1000 కోట్ల చెట్లను కాల్చేయగలుగుతుంది. మన పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ఎవరిని హర్ట్ చేయకూడదు, ఎవరిని మోసం చేయకూడదు. ఇప్పుడు నువ్వు పవర్ఫుల్గానే ఉండొచ్చు, కానీ టైం నీకంటే చాలా పవర్ఫుల్. మనం నార్మల్గా చూస్తూ ఉంటాం మన లైఫ్లో కూడా, చిన్న చిన్న కిరాణా కొట్టుకు వెళ్ళినప్పుడు, లేకపోతే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 450 రూపీస్ది కొన్నాము, 50 రూపీస్ మనకు అతను చేంజ్ ఇవ్వాలి, అతను బై మిస్టేక్ 100 రూపీస్ చేంజ్ ఇచ్చేస్తాడు. మనం ఏం చేస్తామంటే, ఎవరు చూడట్లేదు కదా, అతను కూడా గుర్తుపట్టలేదు అని ఆ 100 రూపీస్ నోట్ మెల్లిగా జోబులో పెట్టేసుకుంటాం. కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆ స్టోరీలో అతను ఒక చిన్న చేపను పట్టుకెళ్ళాడు అతనికి ఇష్టం లేకుండా, ఎంత పెద్ద లాస్ అయ్యాడో లైఫ్లో చూశారు కదా. అలాగే మనం ఏదైనా చిన్న తప్పు పని చేస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ చిన్న పని అయినా సరే మనకు లైఫ్లో చాలా పెద్ద లాస్ అల్టిమేట్గా ఫ్యూచర్లో రాబోతుంది అని మనం గుర్తించాలి. మనం కార్పొరేట్ ఆఫీసెస్లో కూడా చూస్తూ ఉంటాం, ప్రమోషన్స్ కొట్టేయాలి అని చెప్పేసి ఎవడైతే బాగా కష్టపడి చేస్తుంటాడో కొన్ని రిపోర్ట్స్లను కొన్ని పనులను, అది మెల్లిగా దొంగిలించుకొని నేనే చేశాను నా క్రెడిటే ఇదంతా అని చెప్పి తీసుకొని ప్రమోషన్స్ కొట్టేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ప్రమోషన్స్ రావచ్చు, శాలరీ పెరగచ్చు, ఏదైతే వాడు మోసంగా సాధించాడో దానికంటే ఎక్కువ లాస్ అతనికి ఫ్యూచర్లో పక్కా వస్తుంది. అది జీవిత నైజం అంతే. ఏ రోజైతే నువ్వు ఎవరిని కష్టపెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, మోసం చేయకుండా హ్యాపీగా ఉంటావో ఆ రోజు నీకు సరైన నిద్ర పడుతుంది.
లేకపోతే ట్యాబ్లెట్సే గతి. ఫైనల్గా కంక్లూషన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏవైతే విత్తనాలు నాటుతామో భూమిలో దాని తగినట్లే ఫలితం మనకు వస్తుంది. మనం మంచి చేస్తే మంచి రిటర్న్ వస్తుంది, చెడు చేస్తే దానికంటే ఎక్కువే వస్తుంది మనకి. నేనే ఎప్పుడు కరెక్ట్, నేను చెప్పిందే రైట్ అని చెప్పట్లేదు. నాకు తెలిసిన ఒక మంచి విషయం మీతో షేర్ చేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా పక్కా చేయండి. ఒకవేళ మీకు నచ్చలేదంటే ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. టేక్ కేర్, గుడ్ బాయ్. ఇక్కడ కనిపిస్తున్న వీడియో మీరు క్లిక్ చేస్తే అందులో కూడా ఒక మంచి మెసేజ్ ఉంది, పక్కా చూడండి.